హాయ్ ఫ్రెండ్స్ అందరి నమస్కారం ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెల ఇరవై నాలుగు తేదీన పెద్ద ఎత్తున మనకైతే ఓ భారీ కార్యక్రమమే నిర్వహించబోతున్నట్టుగా తెలుస్తుంది ఆ వివరాలు ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందాం అయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్కి వచ్చే అప్డేట్స్ మీకు డైలీ కావాలి తెలియాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అయితే ప్రయత్నించండి ఇంకేమాత్రం ఆలోచించకుండా మన వివరాలు చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఇరవై నాలుగున కలెక్టరేట్లే ముట్టడి ఉద్యోగ ఉపాధ్యాయులు అలాగే పెన్షనర్లు పీఆర్సీ డిఏలు సిపిఎస్ రద్దు తదితర ప్రధాన అంశాలపైన సమస్యలపైన ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఫ్యాప్టో ఈ నెల ఇరవై నాలుగులో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడికి కార్యక్రమాన్ని చేపట్టనుందని ఫ్యాప్టో చైర్మన్ జోసెఫ్ అయితే తెలిపారు అయితే శుక్రవారం మీడియా ముందు విడుదల చేసినట్టు ఒక ప్రకటనలో గడిచిన ముప్పై ఎనిమిది నెలలుగా పీఆర్సీ అమలు కాకపోవడం ఐదు డిఏలు పిండింగ్లో ఉండడం సిపిఎస్ రద్దుపై ప్రభుత్వం ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు అలాగే ఎన్ఈపిలో భాగంగా ప్రాథమిక పాఠశాలను విడుదీయొద్దని అని యాజమాన్యులతో పదోన్నతులతో షెడ్యూల్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు పురపాలక ఉపాధ్యాయుల బదిలీలు అలాగే పదోన్నతులు పిఎఫ్ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తూ ఈ విధంగా ఎయిడెడ్ ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు మంజూరు సర్వీసెస్ రూల్స్ సమస్య పరిష్కారం కోవిడ్తో మరణించినటువంటి ఉపాధ్యాయుల కుటుంబాలకు గ్రీన్ ఛానల్ ద్వారా వారి యొక్క నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఖాళీగా ఉన్న ఇరవై ఐదు వేల డిఎస్టీ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని కూడా కోరారు కలెక్టరేట్లు ముట్టడి కార్యక్రమంలో ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ కూడా పాల్గొని విజయపా జయప్రదం చేయాలని ఫ్యాప్టో కోరింది ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా ఉపాధ్యాయులు వాళ్ళందరూ మెయిన్ ప్రధాన సమస్యలైనటువంటి పీఆర్సీ డిఏలులు సిపిఎస్ రద్దు తదితర అంశాలు అలాగే డిఎస్సి నోటిఫికేషన్ ఇవన్నీ కూడా మాకు నెరవేర్చాలంటూ మనకైతే ఈ నెల ఇరవై నాలుగున కలెక్టరేట్ల వద్ద ముట్టడైతే అయితే చేపట్టబోతున్నారు దానికి సంబంధించిన హామీలు ఈ విధంగా రావడం జరిగింది సో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తుంటాను మీరందరూ కూడా దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జై హింద్